ప్రపంచంలోనే ధనిక దేశం గురించి చాలా మందికి తెలుసుకోవాలన్న ఉత్సాహం కలగడం సహజమే. మీరు కూడా ధనిక దేశం గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే ఖతార్ అనేది ధనిక దేశం. ఇక్కడ ఒక వ్యక్తి తలసరి ఆదాయం గురించి తెలుసుకుంటే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయంటే అతిశయోక్తి కాదు. అక్షరాల 68 లక్షలు. ఇది నిజానికి ఆసియా ఖండానికి అయినా మధ్య ప్రాంతంలో ఉంది. ఈ దేశంలోనున్న త్రిపుర రాష్ట్రం అంతే ఈ దేశం ఉంటుంది. 8 మున్సిపాలిటీలు అలాగే 90 జోన్లుగా విభజన జరిగింది. ఇప్పుడు ఈ దేశం యొక్క జెండా గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ జెండాలో 2 రంగులు ఉన్నాయి. కుంకుమ రంగు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగానికి గుర్తుగా, తెలుపు రంగు అనేది శాంతికి గుర్తుగా. ఈ దేశ రాజధాని దోహా. అలాగే అరబిక్ అనేది అధికారిక భాష. జనాభా 22,58,283 మంది. విస్తీర్ణం 11,586 చదరపు కిలోమీటర్లు. కరెన్సీ ఖతార్ రియల్. ఇక్కడ వారికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కరెక్ట్ టీ తాగడం ఇక్కడి వారికి అలవాటు. మనం కూడా అంతే కదా, బిర్యానీ తినగానే టీ తాగుతాం. అలాగే వారు కూడా ఇలా కరెక్ట్ టీని తాగుతారు. అక్షరాస్యత విషయంలో ఈ దేశం మెరుగ్గానే ఉంది. ఇక్కడ 89% మంది అక్షరాస్యులు. ద్వీపకల్ప దేశం ఇది. ఇందులో ఒక భాగం ఎడారే. సహజ వాయువు అలాగే చమురు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయన్న విషయం తెలిసిందే. ఎల్పిజి అంటే ధృవీకృత పెట్రోలియం వాయువును అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇది. వేరే దేశాలకు ఎగుమతి చేస్తుంది, అంతేనా? ఇక్కడ ఓ ఆర్టిఫిషియల్ని దీవిని కూడా చూడవచ్చు. దోహా దగ్గర సముద్రంలో ఈ కృత్రిమ దీవిని గమనించవచ్చు. దాని పేరు ద పెర్ల్. దానిపై లగ్జరియస్ నివాస సముదాయాలను నిర్మించారు. ఇప్పుడు అక్కడ 12,000 మంది నివాసం ఉంటున్నారు. సముద్రపు అందాలను వీక్షిస్తూ దగ్గరున్న షాపింగ్ కాంప్లెక్స్లో అవసరమైన వాటిని కొనుక్కోవచ్చు. దీనికి 1971లో యూకే నుంచి స్వాతంత్రం పొందింది. 11,800 మంది సైన్యం ఇక్కడ పనిచేస్తారు. దోహాలో ఉన్న హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇది వరల్డ్లోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్స్లో 9వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, అలాగే వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీలు నమోదవుతుంది. శుక్రవారం పూట ఇక్కడ అందరూ ప్రార్థనలో తప్పకుండా పాల్గొంటారు. అందుకని ఆ రోజు మధ్యాహ్నం వరకు దుకాణాలు మూతబడి ఉంటాయి. ఇక్కడ చాలామంది విదేశీయులు ఉన్నారు. భారతీయులు కేవలం 18% మందే ఇక్కడున్నారు. ఇక్కడ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఎక్కువ. స్త్రీ పురుషులు ఇరువురు తప్పనిసరిగా తమ దుస్తులు మోకాళ్ల కింద వరకు ఉండేలా జాగ్రత్త పడాలి. స్త్రీలు తప్పనిసరిగా తమ చేతులు కప్పి ఉంచాలి. తేలియాడే మ్యూజియం ఇక్కడ ప్రత్యేకత. ఇది ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. అలాగే మెషరిప్ ఎన్రిచ్మెంట్ సెంటర్ను కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇవండి ఖతార్ గురించి ఆసక్తికరమైన విషయాలు. ఇటువంటి ఆసక్తికర విషయాలు మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.